ఎంబీఏ చదువుకున్నాడు. ఉన్నత విద్య ఉన్నా ఉద్యోగం వైపు ఆలోచన పోలేదు. సేద్యం చేయాలన్న తపనతో తండ్రి బాటలో నడిచాడు. అయితే తండ్రి చేసే రసాయనాల సేద్యంలో లోటుపాట్లు ఉన్నాయని గుర్తించాడు. సాంప్రదాయ సేద్యాన్ని వీడి ఆదాయాన్ని అందించే బొప్పాయి సాగును మొదలుపెట్టాడు. 2018 నుంచి తనకున్న 2.5 ఎకరాల్లో 2000 మొక్కలను నాటి పూర్తి సేంద్రియ విధానంలో బొప్పాయి సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నాడు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువ రైతు చిన్నం మధు. దళారులను నమ్మకుండా స్వయంగా మార్కెట్ చేసుకుంటూ లాభాలను పొందుతున్న యువ రైతు మధుతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం, పదండి. నమస్తే. నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు మహాశయులకు వందనం. నేను మీ రమేష్ మిద్దె. ఇవాళ మనము యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రామకృష్ణాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చిన్న మధు అనే రైతు సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఈ యువ రైతు విజయగాథ ఏంటి, ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నారు, రసాయన వ్యవసాయం వదిలేసి సేంద్రియ వ్యవసాయం చేయాలి అనే ఆలోచన ఎలా వచ్చింది, దాన్ని ఎలా నడిపిస్తున్నాడు అనే విషయాలు అనుభవాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇవాళ మన నేలతల్లి ఫామ్ టూర్లో. నమస్తే మధు గారు. నమస్తే అండి. ముందుగా మా నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. నమస్కారం. నా పేరు మధు, రామకృష్ణాపురం, భువనగిరి మండలం, యాదాద్రి డిస్టిక్. నేను గత 4 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కూరగాయలు, బొప్పాయి తోట పండిస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయం అయితే ఉందో అది చేస్తున్నారు కదా, అంటే అంతకుముందు మీ నేపథ్యం ఏంటి? అంతకుముందు నేను చదువుకునేటువంటి, చదువుకున్నప్పటి నుంచే నాకు ప్రకృతి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. చదువుకుంటూనే నేను మీ బాలడని అప్పటి నుంచి చేస్తుండే ప్రకృతి వ్యవసాయం. అక్కడ పోయి చూసి వచ్చేది నాకు ప్రకృతి వ్యవసాయం ఇంట్రెస్ట్. నేను చదువు కంటిన్యూ చేసుకుంటూనే ఇటు చేసిన. చదువు అయిపోగానే ఏ జాబ్ అంటూ నేను వెళ్ళలేదు. అంటే ఎంతవరకు చదువుకున్నారు? ఎంబీఏ చేసి ఉద్యోగాలు ప్రయత్నించారు? ఉద్యోగాలు ఏ ఉద్యోగం ప్రయత్నించలేదు. డైరెక్ట్ ప్రకృతి వ్యవసాయం చేస్తానే వచ్చినాను, స్టార్ట్ చేసిన, చేస్తున్నాను. అది మీకెందుకు ఓన్లీ వ్యవసాయమే కావాలి, అందులో ఈ రసాయనాలు లేకుండానే కావాలి, నేను చేయాలి అని ఎందుకు ఆలోచన పుట్టింది, ఎట్లా పుట్టింది? నాకు నచ్చిన పనే నేను చేస్తా అని ఒకటి నాకు ఉండేది. అది ఏదేమన్నా కానీ నాకు నచ్చిన పని నేను చేస్తా అని వచ్చిన అంతే. నచ్చింది వ్యవసాయం, నచ్చింది అందులో ప్రకృతి వ్యవసాయం నచ్చింది. నాకు నచ్చినట్టు బతకాలని అంతే. అప్పటి వరకు మీ వ్యవసాయ కుటుంబం? వ్యవసాయ కుటుంబమే, నాన్న వాళ్ళు, తాత మొత్తం వ్యవసాయ కుటుంబం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు కెమికల్ చేసేది, రసాయన వ్యవసాయం చేసేది. ఇదే భూమిలో? ఇదే భూమి మొత్తం రసాయన వ్యవసాయం చేసేది. నేను వచ్చినాక ఇది ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన. మీరు రసాయనాలు లేకుండా మొదలుపెట్టినప్పుడు ఏ పంటతోనే మొదలుపెట్టారు? చిన్నగా ఇంట్లో మందం నేను కూరగాయలు వేసుకునేది. ఓకే. కూరగాయలు వేసుకుంటే అట్లానే నెక్స్ట్ బొప్పాయి వేసిన. నెక్స్ట్ బొప్పాయి కింద ఒక 1 ఎకరం కూరగాయలు వేసిన, 2 ఎకరాలన్నర ఇది బొప్పాయి వేసిన. అంటే ఇప్పుడు నాన్న వాళ్ళు లేరా వ్యవసాయంలో, మీరు మాత్రమే ఉన్నారా? ఉన్నారు, నాన్న వాళ్ళు, నేను అందరం కలిసి చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు నాన్న వాళ్ళు చేసే వ్యవసాయము అది వేరు, మీరు చేసేది వేరు. వాళ్ళు అన్నారు ఎందుకు రా ఇదంతా మనకి, ఎందుకు ఇదంతా అవసరమా ఇదంతా, ఇందులో ఏం పండిస్తావు అని కూడా తిట్టిరు. అయినా నేను రాజీ పడకుండా చేసిన, ఈరోజు సక్సెస్ అయినా. అంటే ఇప్పుడు ప్రస్తుతం 8 ఎకరాల్లో చేస్తారు, ఇది ఏ రకం? నేను ఫస్ట్ దేశీ రకం పెడదాం అనుకున్నాను. అప్పుడు లాక్డౌన్లో దేశీ రకం మనకు దొరకలేదు, IBP 9. ఓకే. విత్తనాలు దొరకక నేను తైవాన్ రెడ్ లేడీ 786 వేసుకున్నాను. ఒక 2 ఎకరాల నెలలో 2000 మొక్కలు వేసుకున్నాను. 2.5 ఎకరాల 2000 మొక్కలు పట్టి? 2000 మొక్కలు. అంటే ఇప్పుడు ఈ రెడ్ లేడీ రకం ఏదైతే ఉందో, అంటే దీన్ని సీడ్ సెలెక్షన్ కానీ ఇప్పుడు ఈ మొక్క బాగుంటుంది అన్నట్టు ఎట్లా తెలుసుకున్నారు? ఎట్లా అంటే బాలడన్న సజెషన్ ఒకటి, మీ నేలతల్లి లాంటి ప్రోగ్రామ్స్, యూట్యూబ్, ఇదే నాలెడ్జ్. ఓకే. ఈ 786 ఏదైతే ఉందో రెడ్ లేడీది, ఈ రకము ఇప్పుడు మామూలుగా దీని వాతావరణ పరిస్థితులు ఎటువంటివి కావాలి, ఎట్లా ఎదుర్కొంటుంది ఇది, ఈ చీడపీడల సమస్య ఎట్లుంటుంది? ఇప్పుడు మనకు ముఖ్యంగా బొప్పాయి కావాల్సింది ఎండ ఎక్కువ కావాలి. ఓకే. ఎండాకాలంలో బాగుంటుంది దానికి. ఎండ కావాలి, ఇది ఆర్గానిక్ ఫ్లవర్ అన్నమాట. ఓకే. మనకి ఎంత పశువుల పేడ ఎంత వేసుకున్నా ఎంత వేసినా తీసుకుంటాం. ఓకే. దీనికి సహజ ఎరువులే? సహజ ఎరువులే, వేరే అవసరం పడ్డారు. అట్లనే దీన్ని ఎక్కువ చూసేస్తాం. మనకు బొప్పాయిలు కావాల్సింది మెయిన్ ఒకటి పోషకాలు ఇవ్వడం, చీడపీడల నివారణ అంతే. పోషకాలు అందియడానికి మేము ఫస్ట్ స్టార్టింగ్ నుంచి గోకృప అమృతం అందిస్తున్నాం. గోకృప అమృతం, పశువుల పేడ, మా
కోళ్ళ ఫారం నుంచి తెచ్చిన కోళ్ళ పెంట, కోళ్ళ పెంట, కోళ్ళ పెంట. అలాగే మేము పంచగవ్య కూడా ఒక 2-3 times స్ప్రే చేసుకున్నాం. చీడపీడల నివారణకు పూర్తిగా హోమియో మెడిసిన్ వాడినాం. మేము మొక్క పెట్టుకున్న ఒక నెలకే మాకు పిండి నల్లి వచ్చింది. పిండి నల్లిని ఎట్లా తొలగియాలంటే అది పెద్ద సమస్య, కానీ ఈజీగా తొలగించు దాన్ని, పెద్ద సమస్య ఏం కాదు. పిండి నల్లిని తొలగించడానికి మేము స్టార్టింగ్ మన సబ్బు నీళ్ళలో స్ప్రే చేసినాం. సబ్బు నీళ్ళు స్ప్రే చేసినాం అట్లా అయినా పోతుంది. ఇంకా హోమియో వల్ల పెట్రోలియం అని ఉంటుంది, పెట్రోలియం అది కూడా స్ప్రే చేసుకున్నాం. పిండి నల్లి అంటే పెట్రోలియం అంటే మామూలుగా ఏది, ఈ పెట్రోల్ పరికరం పెట్రోలియం స్ప్రే చేసుకున్నాం, అక్కడికి పిండి నల్లి నివారణ అయిపోయింది. ఆ తర్వాత ఇంకోటి వచ్చేది దాని తర్వాత ఆకు ముడత పోవడము, బూడిద తెగులు లాగా వచ్చింది. దానికి హోమియో మెడిసిన్లో మనం తూజా కొట్టుకున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది మనము ప్రకృతి వ్యవసాయంలో చూస్తే వేప నూనెలు ఈ కషాయాలు కొడుతున్నారు. అంటే మీరు హోమియో వాడాలి అంటే ఈ పద్ధతి ఏంటి, ఎక్కడ నేర్చుకున్నారు? ఈ పద్ధతి బాలడని అమాయ కృషి వికాసం ద్వారా సక్సెస్ అయ్యిండు. అదే మేము ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసినాం. అదే దాన్ని ఎట్లా వాడాలో తెలుసుకున్నారా? తెలుసుకున్నాం. అంటే ఎన్ని సందర్భాలలో కొడతారు? మనకు వచ్చిన ఫిష్ను బట్టి దేనికి వాడాలనో అది. రైట్. ఇప్పుడు ఈ పంచగవ్య అవేమో పోషకాలకి, పోషకాలకు పంచగవ్య, ఇవేమో మనకు ఫిష్ నివారణకు. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఇది ఎండ వేడికి బాగా పండుతుంది బొప్పాయి, ఎండాకాలంలో ఇంకెక్కువ పండుతుండొచ్చు. ఇప్పుడు వచ్చేది ఇప్పుడు వర్షాకాలం, నెక్స్ట్ చలికాలం. అంటే ఈ టైంలో పంట ఏ స్టేజ్లో ఉంటుంది? ఈ టైంలో జర చీడపీడలు ఆవహించే అవకాశం ఎక్కువ ఉంటుంది, కొంచెం కేరింగ్ ఉండాలి. ఓకే. ఎండాకాలం అంతా ఏమి ఉండదు, పెద్ద ఫెస్ట్ ఏం రాదు. అంటే ఇంతకుముందు ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసారు ఈ సీజన్, ఇంతకుముందు ఆల్రెడీ అనుభవించారు? అదే ఇప్పుడు చెప్తున్నా కదా నేను, ఒకటి ఫస్ట్ పిండి నల్లి రావడం, మన ఆకులు ముడత పోవడం, ఆ తర్వాత మాకు ఇంకొకటి కాండం తెగులు వస్తుంది దీనికి, మా దానికి భవిష్యత్ వాడతాం. కాండం కుళ్ళిపోతుంది చూసినా, దానికి భవిష్యత్ వాడితే అది తగ్గిపోతుంది భవిష్యత్. ఇంకా ఇందులో వచ్చే సమస్య మెయిన్ తర్వాత స్టేజు మనకు పూత వచ్చే టైం ఉంటుంది కదా, పూత వచ్చే టైంలో పూత రాలిపోతుంది అనుకో, దానికి కూడా భవిష్యత్ యూజ్ అవుతుంది. ఓకే. ఒక్కొక్కసారి నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా కూడా పూత రాలిపోతుంది. ఓకే. అంటే వాటరింగ్ ఎట్లా ఇస్తారు మీరు? డ్రిప్ ద్వారా ఇస్తాం. డ్రిప్ ద్వారా? డ్రిప్ ద్వారా. అంటే ఎన్నిసార్లు? ఎన్నిసార్లు ఏమి డేకు ఒక 2-3 hours డ్రిప్ నడుస్తుంది. డ్రిప్ నడుస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు మనము ఒక మెజర్మెంట్లో మొక్కలు పెట్టుకుంటాం. ఇప్పుడు మీరు 2.5 ఎకరాలలో 2000 మొక్కలు అన్నారు. అంటే ఈ మెజర్మెంట్ సాలకు మధ్య గ్యాప్స్ ఎట్లా ఇచ్చారు? అంటే నేను 6x6 పెట్టుకున్నా, కానీ తప్పు అది 8x8 పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నాకు దగ్గర దగ్గర అయిపోయినాయి మొక్కలు, దూరం దూరం ఉంటే ఇంకా మంచిగా. అంటే దగ్గర దగ్గర అయినప్పుడు మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం? మనకు ఇంటర్ కల్టివేషన్ ఇబ్బంది అవుతుంది. ఓకే. అంతర్కృషి ఇబ్బంది అవుతుంది, మొక్కలు కూడా హైట్ లేచిపోతుంటాయి పోటీవాడి. అవును. ఇక మన చుట్టుపక్కల చూస్తే అదే కొద్దిగా సాధారణంగా బొప్పాయి కంటే హైట్ ఉంది. అంటే దగ్గర దగ్గర పెట్టినందుకు కారణం? దగ్గర దగ్గర పెట్టినందుకు, ప్లస్ దూరం ఇచ్చుకున్నాం అంటే మొక్క మొక్క మంచిగా బలంగా ఉంటాయి, ఎక్కువ కాత కాస్తుంది. అంటే ఇప్పుడు దిగుబడి మీద ప్రభావం ఏమైనా చూపిస్తుందా? దగ్గర ఉంటే ప్రభావం చూపిస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు మీరు అన్న 8x8 ఆ మెజర్మెంట్కి దిగుబడి తేడా? చీడపీడల నివారణ కూడా అందులో ఈజీ ఉంటుంది, 8x8 పెడితే దీనికి ఒక చెట్టు నుండి ఒకటి తొందరగా వాకిపోతుంది, కొద్దిగా ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది. 8x8 పెట్టుకుంటే బెటర్.